शिवकेशव क्षेत्र वेदोक्त धर्मा रक्षा अवतरी काबी वारेत आराधिपड़े ईश्वर काबट्टी वारेत आराधिपड़ अंदर अनुसान अला ऊर रावे साजयनगर इगवर रे चूड़ा को चलने रोजी इकली अला चंद्रशेखर भारती स्वामी वार भाष्य उसे भारती चंद्रशेखर भारती स्वामी वो प्रवचन चुप्त कोई गंटल सब सामधि उड़ेवार नाग गंटल ईद गंटल अट्ठा सामधि उड़ेवार अला व्यक्ति दाष्या उपदेश पी विरक् आयन सन्यासम तस्कूर चंद्रशेखर भारती स्वामी वो विवाह नीदर मगपिड़ कल आशीर्वदी पंपार आये इगवरमी चपंगार विना अंदेत अीवन अंदेत अभी सीतारामधाम सभा व्यवस्थापक रेमूर् सारू वेंकटेश्वर गणपति गारो अट अतार कृष्णा चूड़ी अट अदो वात्सल्य अंटे दिन चपले साहसिक स्ने आयन पंपी चाणक्य मे चूड़ा पंपस्ता कंस की अत वी चूस्ता चंद्रगुप्त चाणक्युड़ मंत्री आयन वाले राज्य चंद्रगुप्त की आये इलांटे पूरी गुड़स आ गोड़ी पेचुड़ का ऊड़पोत उड़ते शिष्युड़ का माला दी अतिस्तू दर्भगट दी अगर गल उपल सकल भेदक गोमयानामूरा दशरण ऊड़पोतनाव्या अहो राजाधिराज महामंत्रिण गृहभूति राजाधिराजी चंद्रगुप्त महामंत्री अगर चाणक्य इंटर ऐश्वर्या चूडिया दाटो उदो आध्याय का चारा आदर चूस्त आ रकम स्थिति एंतमी वास्तव का आशाही परम दुख नैराश्यम परम सुखम मन विवाहा मुदे विवाह चुस्कटा आशा अने स्त्री विवाह चुस्कटा तरवा धर्मपत्नी इधर तन द्वारा वे मन आवरचे पैशाचिक पत्नी अंदेत आशास्त्री सत्संकल्पा भगवंत संपूर्ण सिद्धि कलगजेस्ट इतना महनी दिव्यम ब्रह्मसभ एर्पटा की दाखिल सहक आस्ति द्रव्या पुनीतम से परमात्म चशा अला अट उत्तम दर्शन भाग उमे चल तो कल कुर्चो अदृष्ट एदो उपन्यास अपनीश्वर श्लोक वरे दाने पद्धति कर्णारुण अंतरण रणित गाहस्व काकस्वयं माकंद मकरंद अन्वहे कोकिल धन्या स्थल गट अरचाको काकी तरीमे కాబట్టి నువ్వు కూర్చున్న ప్రదేశం చాలా గొప్పది ఇది మామిడి చెట్టు కాబట్టి మామిడి చెట్టు మీద వసంత ఋతువులో చైత్రమాసంలో కోకిల ఉంటుంది కాబట్టి నిన్ను కోకిల అనుకుంటా రూపాన్ని బట్టి కాక కృష్ణ ఒక పిక కృష్ణ గోభేద పిక కాకయో వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక అన్నారు కాబట్టి అయితే ఏమంటే ఇలాంటి మహనీయులైనటువంటి పెద్దల సమక్షంలో కూర్చొని రెండు మాటలు మాట్లాడవలే ఆ రామగీత హనుమద్గీత విషయమంతా కూడా చెప్తూ ఉన్నారు వారి పేరు సీతారామవధాన గారిని అటువంటి వారికి అనుగ్రహించేటువంటి దేవత ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అయితే భాగవతంలో ఒక మాట చెప్పారు ఆయన దాన్ని పొంది ఋతుచక్రవర్తి ఒక మాట అంటాడు కానీ అంత గొప్పదైనటువంటి స్థితిని అది ప్రతిపాదించడం అది జీవింపజేసుకునేటువంటి శక్తిని కలిగజేశారు కాబట్టి అలాంటి మహనీయులు అనేక మంది ఉన్నటువంటి సభ ఇది ఈ సభలో అనేక మందిని పిలిచి వారిని విశేషంగా సత్కరించడం అనేటువంటి ఇక్కడ కార్యక్రమము ఈ సందర్భంలో ఇంతకంటే ఎక్కువగా మాట్లాడటం సముచితం కాదు భక్తులు అనేక మంది ఉన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విష్ణువులు తప్ప ఈశ్వరుడు సేవించారా నాకు చెప్పకుండా చెప్తున్నారు కానీ మనకి ఏమని చెప్తున్నాను నిజం సంజామం చేస్తున్నాం దాంట్లో చెప్తున్నారు రాముడు రామేశ్వర అనే పదానికి సత్పురుషవాసం అది రామస్య ఈశ్వర అని చెప్పాడు రాముడు కూడా పరమేశ్వరుడే సేవించడు అన్నట్టు ఆయన ఏమన్నట్ట జనార్దనుడు ఏమన్నట్ట బహు గ్రహించారు రామ ఈశ్వర అని చెప్పి
రామ ఈశ్వర సహా అంటే రాముడిని కూడా సేవించే రాముడు శేరుడు కావాడు అని చెప్పే మహేశ్వరుడు చెప్తే ఈ బ్రహ్మగారు వచ్చానట ఈ రెండు కూడా బాగులేవు అయ్యో వారి కుటుంబం అంతా అందరికి వేదం చెప్పడమే కాకుండా వారి తరాలు మూడో తరం చెప్పి నాలుగో తరానికి అయినా ఇప్పుడు వేదం చెప్పడానికి ఎదుగుడు భావిస్తూ మూడు వేదాలు చదువుకుని వేదాంగాలన్నీ స్వాధీనపరచుకున్న వ్యక్తి వారు నాలుగు వేదాలు చదువుకుని శ్రవతం అంతా నా చేతిలో పెట్టుకున్న వ్యక్తి ఈయన సర్వతోముఖ వాజపేయం అని చేసినటువంటి గమ్మధ్యక్షులు ఈ సభకి చాలా గొప్ప శోభ అగ్నోదయాలు గారు చాలా మంది పెద్దలు ఇప్పుడు సీతారామధాన్ స్వామి గారిని నేను పెద్దవాడిలో తర్వాత నాకు పట్టినట్టు వారు వారిని నేను ఒక మాట చూడటం వారిని ఒక మాట చూడటం వారి వేదార్థం అమృతా సత్యం అయింది అని చెప్తే హిందూ ఉండడం ఓ ఎలాగో ఉండడం ఇటువంటి వ్యక్తులు రాగామని వారు కౌలు వారు హజాల్ గారి వారిపై తర్వాత వీళ్ళలో ఎవరో ఒక ఆయన పశుకొలను నేను క్రమం చెప్పుకుంటాను పశుకొలను చెప్పుకుంటాను అతను వచ్చి ఇట్లా చెప్పాలా అట్లా చెప్పాలా అంటే సరే అతనికి చాలా నాయకు ఒక మాట గిరగవరం వెళ్ళు నీకు ఆ మహేశ్వరుడు ఎవరైనా అనుగ్రహించాడో నాకు తెలుసు వెళ్ళవు అది ఇక ఎకాయికి విజ్ఞానం ఒట్టి కట్టాను నేను కలిసి చెప్పుకుందా వచ్చాను కానీ నేను ఒక్కడే వచ్చాను నా పక్కన ఎవరు ఉంటే బాగుంది అది సరే చూసి విషయం అట్లాగే వచ్చారు తర్వాత ఏదో వివాహ లాంఛనాలు ఉంటాయి కదా అవన్నీ ఏదో వచ్చి మాట్లాడుతున్నాను మైసూరులోను దర్శించి వాళ్ళు చాలా ఉత్తీర్ణులైన సీతారామోహన్ బాబు గారి దగ్గరికి నేను అప్పుడప్పుడు కూర్చోండి 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 సరే మంచి కూర్చుండేవాడి కానీ నాకు వచ్చిందంటే ఆసుకుంటే రాస్తే కలది అది ఎంతో పూర్వం యొక్క సుకృతం వేదం వేదాంత చింతన ఉంది ఆసుకుంటే రాస్తే కాదు చెప్పాడు భగవంతుడు అటువంటి వ్యక్తులలో అప్రథమం ఎవరయ్యాయంటే మా పెద్దవాళ్ళలో పశుమతి సీతారామోహన్ గారు ఉండేవారు ఆయన కూడా కొన్నాడు చూశా కానీ ఆయన కూడా ఎక్కడికి వచ్చేవారు ఇక్కడ ఈ జిల్లాలో ఈ హీరా వాళ్ళే అక్కడ నేను చూసా కానీ ఎవరిని చూడాలని చూశారా అని ఆయన స్వయంగా రాజుభవన్ తయారు చేసి వారికి ఇటువంటి ఉన్నతమైన అయ్యాన్ని అట్లా కూడా వాళ్ళు చెప్పుకుండేవారంటే ఉపాకరణ లేకపోయినా కూడా చెబుతూ ఉండటం అని చూస్తే పాతికేళ్ళు ఒప్పు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పట్టారు ఆగిపోతున్నారు కానీ ఈ ఒక నక్షత్రేష్టి చెప్పారా